తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మేలుకో బడుగు జీవులను ఆదుకో నిరసన కార్యక్రమం సూర్యాపేట నియోజకవర్గ ఎంచార్ నాతాల రామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో చేపట్టిన ముఖ్యమంత్రి మేలుకో బడుగు జీవులను ఆదుకో నిరసన కార్యక్రమంలో కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి ఇంటికి టెస్టులు చేయించాలని ప్రతి పేదవాడికి నెలకు 7500 రూపాయల చొప్పున ఇవ్వాలని మరియు ప్రతి పేద కుటుంబానికి మనిషికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని వ్యాధి సోకి మరణించిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్చార్జ్ రామరెడ్డితో పాటు పార్లమెంటు కమిటీ సంయుక్త కార్యదర్శి దరావత్ వెంకన్న నాయక్ సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరాచారి చీవెంల మండల కార్యదర్శి గోవిందాచారి సూర్యాపేట మండల ముఖ్య నాయకులు మద్ది లింగయ్య ఆత్మకూరు మండల నాయకులు సుధాకర్ గౌడ్ సూర్యాపేట టౌన్ పార్టీ కార్యదర్శి రామాచారి రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు సైదులు గౌడ్ మరియు ముఖ్య నాయకుల కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.